మంచి రెసిపీస్ కోసం చెరీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాన్స్ మసాలా కరీం చేసుకోవడానికి ముందుగా 50 గ్రాముల ఆయిల్ వేసుకోండి. అలాగే 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆల్ పర్పస్ గ్రేవీని వేసుకోండి. అయితే ఇక్కడ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ కావాలంటే మీరు గ్రేవీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ టేస్ట్కి అనుకూలంగా వేసుకోండి. తర్వాత 2-3 గ్రీన్ చిల్లీని సగానికి విరుచుకుని వేసుకొని వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలపండి. తర్వాత ప్రాన్స్ని ఒక 400 గ్రాముల వరకు వేసుకుని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవనివ్వండి. తర్వాత 1 గ్లాసు నీళ్ళు వేసుకోండి. అయితే మీకు ఇది కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. బాగా కలిపి దీన్ని కవర్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 7-8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంతే రెడీ అయిపోతుంది ప్రాన్స్ మసాలా కర్రీ అనేది. దీంట్లో లాస్ట్కి ఒక 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర అది గార్నిషింగ్కి వేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టైం కూడా తీసుకోకుండా త్వరగా రెడీ అయ్యే రెసిపీ ప్రాన్స్ మసాలా కర్రీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి దీనికి మీకు బాగా కుదిరితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.